ఉన్న శబరి కొండకు అయ్యప్ప స్వామిని గొలిచెదందుకు కారణ జన్ముడంట అయ్యప్ప ఈ కలియుగ వరదుడంట అయ్యప్ప మకర జ్యోతి రూపాన అయ్యప్ప శబరి శిఖరమందు వెలిసేనంట అయ్యప్ప స్వామితో కలిసి కారడవి బాటల్లో కరిమలకు చేరాలంట కారడవి
పోవాలంట మాయమ్మ. ఎరుమేలి గట్లల్లా ఓయమ్మ పేట తుల్లి సంబరాలంట మాయమ్మ. ఎరుమేలి గట్లల్లా ఓయమ్మ పేట తుల్లి సంబరాలంట మాయమ్మ. ఎక్కరాని కుండలెక్కి స్వాములంతా శ్రమలు మర్చిపోయి ఓదురంట మాయమ్మ. అయ్యప్ప మహిమలు విందామయ్యో మని కంటుని మాలలు వేదమయో. పద్దెనిమిది మెట్లకి కావాల కొద్ది నెయ్యితో అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం సకల పూజలు జరిపించేరంట. మకర సంక్రాంతి సాయంకాలం మహాదివ్య తేజంతో మకర జ్యోతి దర్శనం కలుగునంటనే ఆ శతకోటి స్వాములకు ఆ జ్యోతి దర్శనంతోనే ఓయమ్మ పంచపాతకాలు కలుగునంట మాయమ్మ. దీవనుంటే ఓయమ్మ ఏ ఆపదలు రావంట మాయమ్మ. అయ్యప్ప చరితము ఓయమ్మ విన్న వారి జన్మ ధన్యమంట మాయమ్మ. రాక్షసుని మాటలకు ఓయమ్మా
మెడలో మణిహారంతో దగదగ మెరిసే బాలుని ఆ మాదండి అరణ్యంలో వదిలివేసిన
ఆ శివకేశవులు అక్కడికి మరి దగ్గరున్నది పతాళాలు పేరు గల్ల రాజ్యము
ఏటా విశేషాన పందాల రాజు భార్య గర్భాన్ని దాల్చింది పండంటి బాలుని కన్నది ఆరాని అంతులేని ఆనందాలే రాజములో అడుగడుగున సంబరాలే ఓయమ్మ విద్యా బుద్ధుల కాని ఆ రాజు కడుపులిద్దరిని పంపించే గురుకులము ఎన్నెన్న విద్యలల్లో మణికంఠుడు ఆరి తేరుతున్నాడమ్మా మాయమ్మ అయ్యమ్మ చరితము ఓయమ్మ విన్న వారి జన్మ ధన్యమంట మాయమ్మ అమ్మా గురువులు ఒక్కటి చెప్పితే మణికంఠుడు రెండు నేర్చుకుంటున్నాడు విలు విద్య ధనుర్విద్య వేద శాస్త్రాలు అన్ని చిన్న వయసులోనే నేర్చుకున్నాడు మాటలు రాక గుడ్డివాడైన గురు పుత్రునికి తన దివ్యమైన మహిమతో మాటలను చూపును దప్పించినాడమ్మో ఆ మణికంఠుడు ఎన్నెన్నో లీలలు